చౌటుపల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. స్టార్ట్ అయిపోయింది, నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు. ఇవన్నిటికి మించి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు కూడా వచ్చింది ఇంటింటికి. 6 గ్యారంటీల రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు. 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి అంటున్నాడు. అయినే నిజంగా? అయినా కాలేదా? ఒకటే ఒకటి 6 గ్యారంటీలు, అది కూడా ఒక గ్యారంటీలో ఒక ముక్క. 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయి, ఆ 13 ఇట్లా ఒక ముక్క. ఏది అమలు చేసేటో అది? ఒక ఫ్రీ బస్. ఇక ఆ ఫ్రీ బస్ అందం చెప్పరాదు. అలా ఆడోళ్ళు తిట్టుకునుడు, ఆడోళ్ళు కొట్టుకునుడు, మగోళ్ళు తిట్టుకున్నాడు. లేడీస్ ఏమో కొట్టుకుంటారు సీట్ల కోసం. చూస్తున్నాం, ఆ వీడియోలు చూస్తున్నాం, మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతున్నారు. అలా ఎక్కినాక మళ్ళీ సీట్ దొరకకపోతే కొట్లాడుతున్నారు. మగవాళ్ళేమో టికెట్ కొనుక్కుంటున్నారు, మగవాళ్ళు తిట్టుకుంటున్నారు నాకు సీట్ దొరకకపోయా. అంత అందంగా ఉంది ఆ ఫ్రీ బస్. ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి ఏదైనా జరిగిందా? మా ఆడబిడ్డలు అడుగుతున్నారు, 2500 రాలే, ఫ్రీ స్కూటీలు అన్నారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? వాడు తులం ఇనుము కూడా ఏడు తల్లి. మేము మీకు ఇదే చెప్పిన ముందే మీకు, వాడు లంగవాడు మోసగాడు నమ్మకండి అంటే లేదు లేదు బంగారం అనగానే సెంటిమెంట్ పోయినరు గుద్దిన్రు. ఇప్పుడు వాడు వచ్చి మోసం చేస్తూ ఉన్నాడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా రాదు. 1,50,000 పెళ్ళిళ్ళైనాయి ఈ 5 నెలల్లో. మన ఏప్రిల్లో మార్చిలో ముహూర్తాలు బాగుండే, మీ చుట్టాలు మీ ఇళ్ళల్లో కూడా పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. నేను అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇలా 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు. ఒకటి కాదు రెండు కాదు, 1,50,000 తులాలు. ఆ ఆడబిడ్డలు ఎడిచి పెట్టరు ఎవరో కాదు. నిరుద్యోగులు మీరందరూ గ్రాడ్యుయేట్లు, ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. కేసీఆర్ కేవలం వాళ్ళ ఇంట్లోకి ఇచ్చుకున్నాడు ఉద్యోగాలు, నేను 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. నాకు తెలియక అడుగుతా, ఉద్యోగం ఇవ్వాలంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకు కాగితాలు ఇవ్వాలి. నువ్వు సెలెక్ట్ అయినా ఉద్యోగం చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఇచ్చేసిన ఉద్యోగాలని. రేవంత్ రెడ్డి వచ్చినాక నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిండు? ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? మీరు నిజంగా గ్రాడ్యుయేట్సేనా? ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక? గాడిద గుడ్డు వచ్చింది, ఇప్పటికి ఇంకేం రాలే. మొన్నటిదాకా నెత్తి మీద పెట్టుకొని తిరిగి చూడు, గాడిద గుడ్డు అని ఒక గాడిద గుడ్డే ఇచ్చిండు. ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఇట్లాంటి చమత్కారం నేనెక్కడ చూడలే. రేవంత్ రెడ్డి లాంటి ఇంద్రజాలికుని నేనెక్కడ చూడలే. ఆయన కొత్త విధానం కనిపెట్టిండు, నోటిఫికేషన్ ఇవ్వకుండా పరీక్ష పెట్టకుండా ఉద్యోగాలు ఇచ్చే అద్భుతమైన ప్రభుత్వం కొత్తగా వచ్చింది. నేనైతే ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. ఆయన చెప్పేది ఎట్లుందంటే, పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, సంసారం చేయాల్సిన అవసరం లేదు, పిల్లలు మాత్రం పుడతారు. నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, రాత పరీక్ష పెట్టింది లేదు, ఉద్యోగాలు మాత్రం ఇచ్చిన. అందుకే నేను అడుగుతున్నా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పితే మీ తరపున ఎవరు మాట్లాడాలి? మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడగలుగుతాడా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేపు అక్కడ అడుగుతాడా? అయినా ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు? ఆయన గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలి, మా అభ్యర్థి గురించి చెప్పాలి, కాంగ్రెస్ అభ్యర్థి గురించి కూడా చెప్పాలి. మన అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మీలాగనే ఒక సామాన్య రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టిండు. వరంగల్ జిల్లాలో వంగాపహాడ్ అనే ఊరుంటది, వాళ్ళ నాయన ఒక రైతు. రైతు కుటుంబంలో జనరల్ రైతులు ఏమంటారు? బిడ్డ నీకెందుకు వ్యవసాయం, ఈ కోస నీకెందుకు, నువ్వు సపరేట్గా చదువుకో బిడ్డ, ఏదైనా ఉద్యోగం సంపాదించుకో, నీకు వ్యవసాయం నీకు కష్టం బిడ్డ అని చెప్పి చదివిపిస్తారు బాగా. అట్లనే రాకేష్ని వాళ్ళ నాయన కూడా బాగా చదివిపించిండు. చదివిపిస్తే బ్రహ్మాండంగా చదువుకున్నాడు, 10th క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయిండు, ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ సంపాదించిండు, స్టేట్ 9వ ర్యాంక్ సంపాదించిండు. సంపాదించిన తర్వాత మంచి మార్కులు వస్తే బిట్స్ పిలాని అనే ఒక మంచి సంస్థ, మొత్తం భారతదేశంలోనే ఐఐటీల తర్వాత అత్యుత్తమమైన సంస్థ బిట్స్ పిలాని. అట్లాంటి బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ పోయింది, పోయి అక్కడ బ్రహ్మాండంగా చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదించిండు, అద్భుతంగా చదువుకున్నాడు. గోల్డ్ మెడల్ వచ్చింది మంచి స్టూడెంట్ కాబట్టి అమెరికాలోని ఫేస్బుక్ అనే కంపెనీ, ఫేస్బుక్ తెలుసు కదా, ఒక ఫేస్బుక్ అనే కంపెనీ పిలిచి ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగం ఇవ్వడమే కాదు, అక్కడ 7 ఏళ్ళు ఫేస్బుక్లో, ఆ తర్వాత సిటీ బ్యాంక్లో 7 ఏళ్ళు పనిచేసిండు. 2011-12 ఆ ప్రాంతంలో
తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే నేను నా తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పి ఆ ఉద్యోగాన్ని, లక్షల రూపాయల ఆదాయాన్ని, జీతాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు, ఉద్యమంలో పనిచేసిండు. 10-12 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాడు. అవో గా రైతు బిడ్డ, గా గోల్డ్ మెడలిస్టు, మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇలా